నమస్తే అండి బోస్ కుమారి. నిన్న జరిగినటువంటి ర్యాలీ మరి అమలాపురంలో ఉండి, అసలు అది ర్యాలీ కాదు అసలు, అంటే ఇంకా ఎందుకంటే ఇంకా నేను నాటు భాషలో మాసు భాషలో చెప్తున్నాను, అసలు అది దేత్తాడు ఎంత అసలు సమస్య లేదు ఇక. అంటే అన్ని కిలోమీటర్లో అంటే అసలు ఆ జనం ఆ నిరాజనం నాకు తెలిసి ఎవరికైనా దక్కుతుందా అనేది తెలియదు. కానీ ఎందుకనంటే ఆయన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ పాయింట్ వరకు కూడా ఒక్క చోట కూడా రిలాక్స్ అయినటువంటి పరిస్థితులు, కానీ ఒక్కొక్కసారి కారులోకి వెళ్ళాడు. కానీ ఎందుకు వెళ్ళాడంటే స్టక్ అయినప్పుడు, అంటే అది క్లియర్ చేయడానికి, కారుకి క్లియర్ చేయడానికి స్టక్ అయినప్పుడు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు తప్ప ఒక్క చోట కూడా ఆయన మరి నుంచోనే ఉన్నాడు. మొత్తం ర్యాలీ మొత్తం అయిపోయిన దాకా అంటే ఒక రకంగా చెప్పాలేనంటే జనం నిరాజనం. అంటే నిజంగా వీడియోస్ కూడా రిలీజ్ చేశారు చూడండి, ఆ నిన్న జరిగినటువంటి ర్యాలీ ఖచ్చితంగా ఒక అర్థం పడుతుంది. జన నిరాజనం అనేటువంటి ఒక పదానికి నిలువెత్తు అర్థం ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాకపోయినా తర్వాత ఫ్యూచర్లో అయినా సరే ఎవరికైనా దొరకాలి అని అంటే జన నిరాజనం ఎలా ఉంటుందో ఈ వీడియోస్ చూసి పోల్చుకోవచ్చు. ఈసారి ఏదైనా నాయకులు వచ్చేసి జన నిరాజనాలు అది ఇది అని చెప్పి షెడ్డింగ్లు పెట్టి రాసినా కూడా నిజమైనటువంటి జన నిరాజనకి నేను అర్థం పట్టింది ర్యాలీ అని చెప్పడంలో ఎటువంటి అశక్తి లేదు. నిజంగా చాలా గొప్ప విషయం.